Hi friends, welcome to Mavilla Talks. Nen meeku ee roju video lo em share cheyabothunnanante red meat pizza base tho pizza ni ela prepare cheyali enti ni video lo nen meeku share chestanandi. Ippudu let's check out video loku veldam. Ikka nen meeku chupisthunnadi aithe pizza base andi. Ee pizza base manaki market lo available lo untundi. Indulo aithe 2 pieces untundandi. Ippudu manam pizza ela cheyali enti ni chuddam. Munduga oka plate teeskoni andulo oil veskoni oil plate ki mottham apply ayyelaaga baaga spread cheskovali. మనం ఆయిల్కి బదులుగా బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. అలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిజ్జా బేసిని పెట్టి ఒక ఫోక్ ఎత్తి హోల్స్ పెట్టుకోవాలి పిజ్జా మొత్తానికి. అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పిజ్జా సాస్ని వేసుకొని పిజ్జా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చీజ్ని తీసుకొని పిజ్జా పైన ఇలా గ్రేట్ చేసుకోవాలి. మనం వెజిటేబుల్స్ పెట్టక ముందే ఇలా చేసుకోవడం వల్ల పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. చీజ్ని గ్రేట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ని పెట్టుకుంటున్నానండి. ఆనియన్స్ని మీడియం సైజ్లో కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ మొత్తాన్ని అందులో పెట్టుకొని అందులోనే క్యాప్సికమ్ టమోటాల్ని కూడా మీడియం సైజ్లో కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో నేను పెట్టుకుంటున్నానండి. వెజిటేబుల్స్ అనేది టోటల్గా అయితే మన చాయిస్ అండి. ఏ వెజిటేబుల్స్ అన్నా మనం ఇందులో పెట్టుకోవచ్చు. క్యాప్సికమ్ టమోటాతో పాటు నేను ఇక్కడ కార్న్ కూడా పెట్టుకుంటున్నానండి. కార్న్ మొత్తాన్ని పెట్టుకున్న తర్వాత చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. ఇలా చీజ్ మొత్తాన్ని గ్రేట్ చేసుకున్న తర్వాత మనకైతే పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాలి. ప్యాన్ బేస్ మనకి మందంగా ఉండాలండి. మందాటి ప్యాన్ని పెట్టుకున్న తర్వాత అందులో 1 కప్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ పైన స్టాండ్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత మూసి ఒక 2 మినిట్స్ పాటు ఆ ప్యాన్ కాస్త వేడి ఎక్కనివ్వాలి. ప్యాన్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని ప్లేట్తో పాటు అందులో పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ పాటు పిజ్జాని బేక్ చేయాలి. పిజ్జా పైన ఉన్న చీజ్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినట్టయితే టేస్టీ టేస్టీ పిజ్జా రెడీ. 1 పిజ్జా అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ పిజ్జా కోసం నేను పిజ్జా బేస్ని తీసుకొని అందులోనే సాస్ని వేసుకున్నాను. అందులో వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇక నేను క్యాప్సికాన్ని పొడవుగా అయితే కట్ చేసుకున్నానండి. అలా కట్ చేసుకున్న క్యాప్సికాన్ని చిల్లీ ఫ్లెక్స్ని వేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ బేక్ చేసి స్టవ్ ఆఫ్ చేసినట్టు అయితే టేస్టీ టేస్టీ పిజ్జా రెడీ. పిజ్జాని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.